add-on desire. ఇవాల్టి కరెంట్ అఫైర్ క్లాస్ కు స్వాగతం అండి. నేను వినయ్. వెల్కమ్ టు అడెడ్ సొల్యూషన్స్. రోజులాగే ఇవాళ కూడా జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్తో సంబంధించిన విషయాలు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు కావచ్చు, స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, మనం కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా చూద్దాం. చూడండి, ఇందులో భాగంగా ఒక జాతీయ అంశాన్ని తీసుకొని డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, రాష్ట్ర ఎన్నికల సంఘము రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టినటువంటి హైకోర్టు అండి. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అండి. చూడండి, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని COVID-19 సిచ్యువేషన్స్లో సరిగా వివరించట్లేదు అని చెప్పేసి హైకోర్టు మందలించడం జరిగిందండి. ఇక్కడ చూడండి, మద్యం దుకాణాలనైనా నియంత్రించండి, అంటే వైన్ షాపులకు సంబంధించి అయినా నియంత్రించండి, అక్కడ విచ్చలవిడిగా జనాలు గుమికూడుతున్నారు, అక్కడ సోషల్ డిస్టెన్స్ అనేది లేకుండా పోయిందని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందండి. అలాగే ఎన్నికల సంఘంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. COVID-19 సెకండ్ వేవ్ అనేది ఇండియాలో ఇంత ఎక్కువగా ఉన్న పరిస్థితులలో, తెలంగాణలో కూడా ఇంత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేయడం అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి వ్యాఖ్యానించడం కూడా జరిగిందండి. అందులో భాగంగా ఎలక్షన్స్ కమిషన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసి ఎలక్షన్స్ కూడా ఇవాళ జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, దాన్ని వ్యాఖ్యానిస్తూ ఒక ఎగ్జాంపుల్ని కూడా చెప్పడం జరిగిందండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఒక ఉదాహరణప్రాయంగా చెప్పడం జరిగిందండి. చూడండి, బ్రిటన్కు రష్యాకు మధ్య 1954 ఓకే 1854 జరిగినటువంటి క్రిమియన్ యుద్ధానికి సంబంధించి, క్రిమియన్ యుద్ధం అనేది బ్రిటన్కి మరియు రష్యాకి 1854 జరిగిందండి. ఆ యుద్ధానికి సంబంధించి, క్రిమియన్ యుద్ధం అనేది సంబంధించి, ది చార్జ్ ఆఫ్ ది లైట్ బ్రిగేడ్, ఓకే ది చార్జ్ ఆఫ్ ది లైట్ బ్రిగేడ్ పేరుతో ఆల్ఫ్రెడ్ లార్డ్, ఓకేనా, ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ ఓ పద్యాన్ని రాశారండి. ఆ పద్యాన్ని ఉదాహరణ చెప్తూ హైకోర్టు స్పందించిందండి. ఈ విధంగా చూడండి, అందులో బ్రిటిష్ సైనికులు అంకితభావాన్ని వివరిస్తూ అది మృత్యులోయ అని తెలిసి కూడా, ప్రాణాలు పోతాయని తెలిసి, సైన్యాధ్యక్షుడి ఆదేశాలు తప్పని తెలిసిన, ప్రశ్నించకుండా ముందుకెళ్లిన సైనికుల వలె, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, అక్కడ ఎలక్షన్స్ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. ఇక్కడ కోవిడ్ ప్రమాదం పొంచి ఉందని తెలిసిన 7695 మంది ఉపాధ్యాయులు టీచర్స్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, 2557 మంది పోలీసులు ఎన్నికల విధులకు వెళ్ళడం తప్పనిసరైన పరిస్థితులు నెలకొన్నాయి తెలంగాణలో అని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి హైకోర్టు. అలాగే ఇటీవల 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగాయి కదండి. భారతదేశంలో 5 రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అండ్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి, ఓకేనా, పుదుచ్చేరిలో జరిగింది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం అండి. ఈ 4 రాష్ట్రాలు ప్లస్ ఇది పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కలిపి 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగాయి కదండి. ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్, అంటే ఎవరు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని ముందుగానే కొన్ని సంస్థలు ఊహించి చెప్తాయి కదా, అలాంటి ఎగ్జిట్ పోల్స్ అనేటివి రిలీజ్ అవ్వడం జరిగిందండి. అందులో భాగంగా చూద్దాం. చూడండి, పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో, ఇక్కడ చూడండి, ఏది సర్వే చేసిన సంస్థ తర్వాత ఎవరికెన్ని స్థానాలు రావచ్చు అని అంచనా వేసినప్పుడు, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో భాజపా మరియు తృణమూల్ మధ్య పోటీ నడుస్తుందండి. అందులో ఇక్కడ చూడండి, రిపబ్లిక్ సీఎన్ఎక్స్, ఓకే రిపబ్లిక్ సీఎన్ఎక్స్ వాళ్ళు చేసిన సర్వేలో బీజేపీకి 138 నుంచి 148 స్థానాలు, తృణమూల్కి 128 నుంచి 138 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని పేర్కొనడం జరిగిందండి. అలాగే టైమ్స్ నౌ సీ ఓటర్, 115 స్థానాలేమో భాజపాకి, 158 స్థానాలు తృణమూల్ పార్టీకి వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొందండి. ఇక్కడ జన్ కీ బాత్ సంబంధించిన సర్వేలో 162 నుంచి 185 స్థానాలు భాజపా గెలుస్తుందని, 104 నుంచి 121 స్థానాలు తృణమూల్, మమతా బెనర్జీకి సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని పేర్కొనడం జరిగిందండి. అలాగే ఇండియా టుడే యాక్సిస్ సంబంధించిన సర్వే కూడా జరిగిందండి, మై ఇండియా వాళ్ళు చేశారు. ఇక్కడ చూడండి, 134 నుంచి 160 స్థానాలు భాజపా మరియు 130 నుంచి 156 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి. ఇలాగే అస్సాంకి సంబంధించిన సర్వే కావచ్చు, కేరళకు సంబంధించినటువంటి సర్వే కావచ్చు, తమిళనాడుకు సంబంధించినటువంటి సర్వే కావచ్చు, అంటే ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అండి. ముందుగానే ఊహించి చెప్పడం అంతే, నిజమైనటువంటి రిజల్ట్ ఇంకా రాలేదు. ఇలా చూసినప్పుడు అస్సాంలో 120 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయండి, కేరళలో 140 స్థానాలకు ఎలక్షన్ జరిగాయి, తమిళనాడులో 134 స్థానాలకు ఎలక్షన్ జరిగాయండి. ఓకేనా, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్స్ అండి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు
ఓటు ఆక్సిజన్ సంబంధించి చాలా విలువైన పరిస్థితులు ఏర్పడ్డాయండి. అంటే కోవిడ్ 19 సంబంధించి సెకండ్ వేవ్ భారత్లో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పుడు పరిస్థితులు ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అన్ని హాస్పిటల్లో కూడా. కోవిడ్ సంబంధించినటువంటి పేషెంట్లకు ఖచ్చితంగా వాళ్ళ లంగ్స్ పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి వైరస్ ఖచ్చితంగా వాళ్ళకు ఆక్సిజన్ అందుబాటులో ఉండాలన్నమాట. అయితే భారతదేశంలో ఆక్సిజన్ నిల్వలను తగ్గిపోవడంతో విదేశాలు కూడా భారతదేశానికి చాలా వరకు ఆక్సిజన్ని అందించడానికి ముందుకొచ్చాయి. ఆక్సిజన్ సంబంధించి కొనుగోలు కోసం కూడా చాలామంది దాతలు విరాళాలు కూడా అందిస్తున్న పరిస్థితులు మనం రోజు చూస్తున్నాం. అందులో భాగంగా మరి ప్రాణవాయువు ఎందుకు తరిగిపోతుంది కదా, అంటే ఓటు నిల్వలు తగ్గిపోతున్నాయి, దానికి గల కారణం ఏంటి అని అబ్జర్వ్ చేస్తే దానికి సంబంధించి ఒక ఆర్టికల్ చూడండి. సమస్త ప్రాణకోటి మనగడకు మూలాధారం ఆక్సిజన్. మానవ శరీరం ఊపిరితిత్తుల ద్వారా పీల్చిన ప్రాణవాయువు ఎర్రక్త కణాలకు చేరి అక్కడి నుంచి శరీరంలోని ఇతర భాగాలకు నిరంతరం సరఫరా అవుతుంది. జీవకణాల్లో లోటుపాట్లను సరిదిద్ది ప్రతి కణం తన జీవక్రియలను సక్రమంగా నెరవేర్చడానికి ఆక్సిజన్ అనేది తోడ్పాటును అందిస్తుందండి. అలాంటి ఆక్సిజన్ కోవిడ్ 19 ఈ పరిస్థితుల్లో చాలా అవసరం ఏర్పడిందండి. కానీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చూస్తే వాతావరణ కాలుష్యం వల్ల CO2 కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోయి ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోయాయి భూమి మీద అని చెప్పేసి ఈ ఆర్టికల్ తెలియజేస్తుందండి. చూడండి, భూమిపై చెట్ల ద్వారానే ప్రాణవాయువు లభిస్తుందని చాలామంది భావిస్తున్నారు. వాస్తవానికి సముద్ర మొక్కల లాంటి జీవుల నుంచి 70%, వర్షారణ్యాల ద్వారా 28%, మిగిలిన 2% ఆక్సిజన్ ఇతర వనరుల నుంచి వాతావరణంలోకి విడుదలవుతుందండి. అంటే ఇక్కడ చూడండి, ధారాతలానికి సంద్రమే ప్రాణవాయువు దాత. మరోవైపు భూ వాతావరణంలో దాదాపు 78% నత్రజని అనేది ఉందండి, ఓకే, నైట్రోజన్ అనమాట. 21% ఆక్సిజన్ ఉంది, అంటే భూ వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు నత్రజని 78%, ఓకే. నైట్రోజన్ 78% ఉంటే ఆక్సిజన్ కేవలం 21% మాత్రమే ఉందండి, గమనించాలి. అలాగే ఇక్కడ చూడండి, 0.93% ఆర్గాన్స్ ఉన్నాయండి. తర్వాత 0.04% బొగ్గు పులుసు వాయువు, అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ బొగ్గు పులుసు వాయువు ఉందండి, కార్బన్ డైఆక్సైడ్ ఉంటే 0.03% మేరకు నియాన్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత హీలియం, మిథేన్, క్రిప్టాన్, హైడ్రోజన్, నీటి ఆవిరి తదితరాలు ఉంటాయన్నమాట, ఓకే. దీని తర్వాత ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి హవాయిలోని మౌనాలోవా పరిశోధనాలయం తాజా అధ్యయనం ప్రకారము వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు, ఓకే, అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్రమాదకరంగా ప్రతి ఏటా విస్తరిస్తుంది అని పేర్కొందండి, ఓకేనా. హవాయిలోని మౌనాలోవా అనేటువంటి పరిశోధన సంస్థ దీన్ని పేర్కొనడం జరిగిందండి. అంటే ప్రతి ఏటా వాతావరణ కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరుగుతుంది అని పేర్కొనడం జరిగిందండి. అబ్జర్వ్ చేస్తే 1950 నుంచి 1950 సంవత్సరం, అంటే 50 సంవత్సరాల మధ్యలో కనుక చూస్తే ఆ కాలంలో దీని పరిణామం, ఇది కార్బన్ డైఆక్సైడ్ సంబంధించండి, దీని పరిమాణం 295 నుంచి 310 PPM, ఓకే, పార్ట్స్ పర్ మిలియన్ పెరిగితే 1960 నుంచి 2020 మధ్య కనుక చూసుకుంటే 315 నుంచి 316 PPM చేరిందండి. అంటే మొదటి అర్ధశతాబ్దంలో 15 PPM మేరకే పెరిగినటువంటి బొగ్గు పులుసు వాయువు తర్వాత 60 ఏళ్లలో ఏకంగా 99 PPM దాకా అధికమైంది, ఓకేనా. అంటే రోజుకి కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ గాల్లో, అంటే వాతావరణంలో పెరుగుతుంది అని స్టేట్మెంట్ ఇక్కడ అర్థమవుతుందండి, గమనించాలి. తర్వాత అంతర్జాతీయంగా ఒక కీలకమైన అంశాన్ని బైడెన్ ప్రస్తావించడం జరిగిందండి, అమెరికా అధ్యక్షుడు. చూడండి, ఇండో పసిఫిక్ శాంతే మా లక్ష్యం అని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి. ఇండో పసిఫిక్ సంబంధించి ఈ మధ్యకాలంలో చాలా వార్తలు కీలకమవుతున్నాయండి. ఎందుకంటే ఇటు ఇండో పసిఫిక్ అనేది అంతర్జాతీయంగా కూడా వాణిజ్యానికి చాలా వరకు అనేక దేశాలకు వాణిజ్యానికి ఒక వారధిగా పనిచేస్తుందండి ఇండో పసిఫిక్ సంబంధించి. అయితే దక్షిణ చైనా సముద్రంపై అంటే చైనాకు దక్షిణ భాగంలో ఉన్నటువంటి సముద్రంపై తమకే సర్వాధికారాలు ఉన్నాయంటూ రెంకలేస్తున్నటువంటి చైనాకు, అంటే చైనా ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర భాగం అంతా మాదే అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుందండి. దాని విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గట్టి హెచ్చరికను జారీ చేయడం జరిగిందండి. ఇండో పసిఫిక్ సంబంధించి ప్రాంతంలో బలగాల మోహరింపును కొనసాగిస్తామని ఆయన బాహటంగా పేర్కొనడం జరిగింది. అయితే
ఘర్షణలను ప్రారంభించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. వాటి నివారణే ఈ బలగాల మొహరింపు వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం అంటూ జో బైడెన్ పేర్కొనడం జరిగిందండి. దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో తొలిసారిగా అమెరికా చట్టసభలు అంటే అమెరికా కాంగ్రెస్ సంబంధించి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జో బైడెన్ ప్రసంగాన్ని చేయడం జరిగింది. ఆ ప్రసంగంలో భాగంగానే ఇండో పసిఫిక్ శాంతి మా లక్ష్యం అంటూ అక్కడ చైనా ప్రదర్శిస్తున్నటువంటి ఆధిపత్యాన్ని ఖచ్చితంగా మనము తగ్గించాలని చెప్పేసి ప్రపంచానికి పిలుపునిస్తున్నట్లుగా చైనా సంబంధించిన దక్షిణ సముద్రం పైన బలగాలను ఉంచుతామని చెప్పేసి జో బైడెన్ అంటే గట్టిగా హెచ్చరించడం జరిగిందని గమనించాలి. దీని తర్వాత ఇక్కడ చూడండి, అంతరిక్షంలో ఇక్కడ ఒక వ్యామనౌక కనిపిస్తుంది కదండి. అయితే అంతరిక్షంలో ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి స్పేస్ సంబంధించినటువంటి స్టేషన్స్ కట్టడం చూసాము, ఇలాంటి చాలా రకాలుగా మనం అంతరిక్షానికి సంబంధించి చూసాం కదా. అయితే అంతరిక్షంలో భాగంగా ఇప్పుడు అగ్రికల్చర్ను కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. అగ్రికల్చర్ కూడా చేయబోతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, అంతరిక్షంలో ఆకుకూరలు ఓకే ఆకుకూరల పెంపకం కూడా చేపడుతున్నారండి. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము ఇక్కడ చూడండి, ఐఎస్ఎస్ ఓకే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అండి ఇది, లో కొలువు తిరిగినటువంటి వ్యామగాములు తాజా ఆకుకూరలను రుచి చూస్తున్నారు. ఇందులో వింతే ఉందని అనుకుంటున్నారు. అయితే ఆకుకూరలను అంతరిక్షంలో పండించారండి. అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో ఐఎస్ఎస్ అనేది దీంట్లో ఆకుకూరలు అనేటిది పండిస్తున్నారండి. ఇక్కడ పిక్లో కనిపిస్తుంది కదా, అంటే వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారనమాట, అంటే అక్కడి వాతావరణంలో ఆకుకూరలు పండిస్తున్నారనమాట ఓకేనా. ఇక్కడ చూడండి, ఆకుకూరలను అంతరిక్షంలో పండించారు. అమెరికా రోదసి సంస్థ నాసా ఓకే అమెరికాకు చెందినటువంటి నాసా ఈ కార్యాన్ని చేపట్టిందండి. వ్యామగామి మైకెల్ హ్యాప్కిన్స్ వీటిని సాగు చేయడం జరిగింది. మైకెల్ హ్యాప్కిన్స్ దీన్ని అగ్రికల్చర్ చేయడం జరిగిందండి, గమనించాలి. అయితే ప్యాక్ చోయి అమారా ఆవాలు మొక్కలను ఆయన పండించారు. 64 రోజుల పాటు ఇవి పెరిగాయని నాసా తెలిపింది. 64 రోజుల పాటు దీన్ని ఫార్మింగ్ చేస్తే ఆ మొక్కలు చేతికి రావడం జరిగిందండి. ఐఎస్ఎస్లో అత్యంత ఎక్కువ కాలం పెరిగినటువంటి ఆకుకూరల పంట ఇదేనని కూడా పేర్కొనడం జరిగిందండి. వీటిని అక్కడి వ్యామగాములు ఇష్టంగా తిన్నారని హ్యాప్కిన్స్ పండించినటువంటి వ్యక్తి పేరు హ్యాప్కిన్స్ అండి, ఈయన తెలియజేయడం జరిగిందండి, గమనించాలి. దీని తర్వాత తెలంగాణకు సంబంధించిన ఒక విషయాన్ని చూద్దాం. చూడండి, ఇవాళ తెలంగాణలో పురపోరు జరుగుతుందండి, అంటే పురపాలికలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని చెప్పేసి ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ పేర్కొవడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న ప్రాంతాలు వచ్చేసి ఇవాళ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, నకరేకల్, జడ్చర్ల అండ్ కొత్తూరు ప్రాంతాల్లో పురపోరు జరుగుతుందండి ఇవాళ. దాని తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇందాక మనం జాతీయ స్థాయిలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూసాం కదండి, అందులో భాగంగా ఇక్కడ చూడండి, నాగార్జున సాగర్ కూడా గత నెల 17వ తారీఖున ఎలక్షన్ జరిగాయి. అయితే అక్కడ కూడా ఎగ్జిట్ పోల్ సంచనాలు వెలువడ్డాయండి. తెరాస అండ్ కాంగ్రెస్ అండ్ భాజపా మూడింటికి సంబంధించి ఓట్ల పర్సంటేజ్ ఈ విధంగా ఉంది. చూడండి, తెరాస సంబంధించి 50.48% ఓట్లు అంటే సగం ఓట్లు తెరాసకు వచ్చే అవకాశం ఉన్నాయని పేర్కొనడం జరిగిందండి. తర్వాత కాంగ్రెస్ 39.93, భాజపా 6.31% ఓట్లను సంపాదిస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైందండి. చూడండి ఇంకొక న్యూస్, ఈ పిక్లో కనిపిస్తున్నారు కదండి, ఈయన ప్రముఖ చిత్రకారుడు చంద్ర అండి. ఈయన పూర్తి పేరు వచ్చేసి మైదం చంద్రశేఖర్ అండి, మైదం చంద్రశేఖర్. ఈయన ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ ఓకే, పేపర్లో వేసే చిన్న అంటే బొమ్మలు వేస్తారు కదా అవుట్లైన్ సంబంధించిన బొమ్మలు, వాటికి సంబంధించి కార్టూనిస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి, కళా దర్శకుడు మైదం చంద్రశేఖర్ 75 కరోనాతో నిన్న కనుమోయడం జరిగిందండి. అయితే చంద్ర పేరుతో ప్రసిద్ధులైనటువంటి ఆయన స్వస్థలం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం సంబంధించిన వ్యక్తి అండి. ఈయన ప్రముఖ చిత్రకారులైనటువంటి శేషగిరిరావు, బాపు, సత్యమూర్తుల స్ఫూర్తితో ఈయన చిత్రకారుడుగా ఈయన కెరియర్ని ప్రారంభించడం జరిగిందండి. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాలు కొన్ని చూద్దాం. చూడండి, ఈ పిక్లో కనిపిస్తుంది కదండి, కోవాక్సిన్, భారత్ బయోటెక్ వాళ్ళు కోవిడ్-19 సంబంధించిన తయారు చేసినటువంటి టీకా అండి ఇది. కోవాక్సిన్ టీకా ధర తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించడం జరిగిందండి. నిన్న దానికి సంబంధించిన ధరలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి అన్ని రాష్ట్రాలు కూడా దానిపైన ఒక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ పరిస్థితుల్లో అని చెప్పేసి
రిక్వెస్ట్ చేయడంతో ఈ వీటి ధరలు తగ్గిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగిందండి. ఒక్కో డోసు రూపాయలు 400 రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తామని చెప్పేసి భారత్ బయోటెక్ పేర్కొనడం జరిగిందండి. ఇంతకుముందు ఒక్కో డోసు టీకాను 600 రూపాయల ధరకు రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు సంస్థ వెల్లడించిందండి. అంటే ఒక్కో డోసు మీద 200 రూపాయలను తగ్గించిందన్నమాట. ఓకే, దాని తర్వాత అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ప్రజారోగ్యం తీవ్రమైన సంక్షోభంలో ఉన్న పరిస్థితిని పరిగణలోకి తీసుకొని రాష్ట్రాలకు 400 రూపాయలకే టీకా ఇవ్వనున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించడం జరిగిందండి. దీని తర్వాత ఇక్కడ ఒక పదవి విరమణ అండ్ నియామకం జరిగిందండి. అబ్జర్వ్ చేయండి, చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నటువంటి రాహుల్ బజాజ్ అండి. ఓకే, బజాజ్ కంపెనీకి సంబంధించిన ఆటో చైర్మన్, ఆటోమొబైల్ సంబంధించి రాహుల్ బజాజ్, ఇక్కడ చూడండి ఫస్ట్ పిక్లో కనిపిస్తున్నారుగా, ఈయన తన పదవికి రాజీనామా చేయడం జరిగిందండి. బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాహుల్ బజాజ్ రాజీనామా చేశారు. వయస్సు రీత్యా, ఓకే, వయస్సు రీత్యా ఆయన తప్పుకుంటున్నారని పేర్కొనడం జరిగిందండి. మే 1 నుంచి గౌరవ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. బోర్డు డైరెక్టర్గా ఉన్నటువంటి నీరజ్ బజాజ్, ఇక్కడ చూడండి 2వ పిక్లో కనిపిస్తున్నారు, ఈయన నీరజ్ బజాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పగ్గాలు చేపట్టబోతున్నారు. అంటే ఈయన చైర్మన్గా తరపతి చైర్మన్గా వ్యవహరించబోతున్నారండి. దాని తర్వాత స్పోర్ట్స్ సంబంధించినటువంటి కొన్ని న్యూస్లు చూద్దాం. చూడండి పిక్లో కనిపిస్తున్నారు కదా, సచిన్ టెండూల్కర్, ఈయన 1 కోటి రూపాయలు భారత ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడం జరిగిందండి. కోవిడ్-19 దృష్ట్యా భారత్లో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోయాయి కదా, వాటి కోసం 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారండి. భారతదేశం కరోనాతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా కోసం దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ₹1 కోటి విరాళంగా ప్రకటించారండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ IPL 14లో ఢిల్లీ విజయం సాధించిందండి. నిన్న జరిగిన మ్యాచ్లో కోల్కతా పైన ఢిల్లీ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించినటువంటి పృథ్వీ షా 82 పరుగులతో రాణించాడండి. ఈయనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రావడం జరిగిందండి పృథ్వీ షాకి. తర్వాత దీని తర్వాత ఒక న్యూస్ చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, భారత మహిళల క్రికెట్ కోచ్ రేసులో 5 పోటీ పడుతున్నారండి. భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవిలో 5 పోటీ పడుతున్నారు. అయితే దానికి సంబంధించిన చూద్దాం. చూడండి, భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం 5 రేసులో నిలిచారు. వీరిలో మాజీ చీఫ్ సెలెక్టర్ హేమలత కళ కూడా ఉన్నారు. 2017 నుంచి ఈ పదవిలో పురుషులే ఉంటున్నారు. 2017 సంవత్సరం నుంచి ఈ పదవిలో పురుషులే ఉంటున్నారు. రమేష్ పవర్, తుషార్ అరోఠేతో పాటు తాజాగా ఇక్కడ చూడండి డబ్ల్యూవి రామన్ ఈ పదవిలో కొనసాగారు. అంటే ఈ ప్రస్తుతం ఉన్న ఆయన డబ్ల్యూవి రామన్ అండి. పవర్, తుషార్ల మధ్యలోనే పదవికి రాజీనామా చేయగా రామన్ పదవీ కాలం ఇటీవలే ముగిసిందండి. తాజాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీసే అతడికి చివరిది. రామన్ కోచ్గా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో సిరీస్ ఆడడం జరిగిందండి. ఈ సిరీస్లో భారత్ ఓడిపోవడం జరిగింది. అయితే తాజాగా అతడు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఓకేనా, రామన్ కూడా మళ్ళీ కొత్తగా కోచ్ పదవి రేసులో దరఖాస్తు చేసుకున్నారండి. కానీ ఈసారి మహిళలకే కోచ్ బాధ్యతలు అప్పగించాలని వాదనలు వినిపిస్తున్నాయి. రామన్తో పాటు హేమలత, మాజీ క్రికెటర్లు మమత మాబెన్, తర్వాత సుమన్ శర్మ, నుషాన్ ఆల్ ఖదీర్ కోచ్ పదవికి పోటీ పడుతున్నారండి. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ April 26, ఇప్పటికే ముగిసిపోయింది. మదన్లాల్ సారథ్యంలోని క్రికెట్ త్వరలో ఎంపిక చేయనుందండి. మదన్లాల్ సారథ్యంలోని బృందం ఎంపిక చేయనుందన్నమాట కోచ్ని. దాని తర్వాత IPL 14కి సంబంధించి నిన్న జరిగిన 2వ మ్యాచ్లో భాగంగా ముంబై ఇండియన్స్ గెలుపొందడం జరిగిందండి. నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్పై ముంబై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో డికాక్ అద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగిందండి. గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతటితో ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ముగిసింది. థ్యాంక్ యూ. Addod Solutions. Add-on Desire.